విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. ఫ్యాన్ పార్టీలో బలమైన నేతగా ఉన్న బొత్స ఉన్న ఫలంగా విశాఖ సమస్యల మీద ఎందుకు గళమెత్తారు? డ్రగ్స్ కంటైనర్లో వచ్చిన ఆరోపణలు, విశాఖలో భూముల స్కామ్ల మీద విచారణ కోరుతూ ఇస్తున్న సలహాలు ఆయనలోని ఏ కోణాన్ని హైలైట్ చేస్తున్నాయి? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా అన్నట్టుగా కనిపిస్తున్నాయట విశాఖ పౌర సమాజానికి బొత్స వ్యాఖ్యలు. విద్యాశాఖలో బొత్సపై వెల్లువెత్తిన ఆరోపణల్ని డిఫెన్స్ చేసుకోవటం కోసం సొంత పార్టీ నేతల స్కామ్లపై దండెత్తుతున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి బొత్స అందుకున్న కొత్త రాగం వెనుక అసలు మర్మమేంటి? బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలితో లేచేవారు. కానీ ఈ మధ్య సొంత పార్టీ నేతల్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తూ కొత్త రాగాలు తీస్తున్నారట. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఫరక్పడేదేమీ లేదని నిజాయితీ నిబద్ధతే ముఖ్యమంటూ ఉపన్యాసాలిస్తున్నారట. మరి ఇదంతా ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలకు తిలాపాపం తలాపిడికడు తప్పదు కదా అని తేల్చేశారట. రెడ్ బుక్ కాదు, సిట్ బుక్ ఓపెన్ చేయండి, విశాఖ భూమాయ లోతెంతో బయటపడుతుంది, రోజూ ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అని చెప్పకనే చెప్పేశారట బొత్స. అంతేకాదు విద్యాశాఖలో జరిగిన అక్రమాలను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో సొంత పార్టీ నాయకుల తప్పులనే వేలెత్తి చూపుతున్నట్టుగా ఉందట బొత్స వెర్షన్. మరోవైపు విశాఖలో జరిగిన అక్రమాలపైన ఫోకస్ పెంచుతూ ఇలా ప్రశ్నించడం పౌరుడిగా తన బాధ్యత అంటూ లెక్చర్లిస్తున్నారట బొత్స. వైసీపీ హయాంలో గతేడాది విశాఖ పోర్టులో భారీగా కంటైనర్ నౌకలో డ్రగ్స్ బయటపడ్డాయి. 25,000 కోట్ల రూపాయల ఆ డ్రగ్స్ కేసు దేశంలోనే సంచలనం రేపింది. విశాఖకు చెందిన సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులతో రాజకీయ నాయకుల సంబంధాలపై ఈ కేసుకు సంబంధించి అప్పట్లో వైసీపీ నేతల మీద, బీజేపీ నేత పురంధరేశ్వరి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చాయి. ఇదంతా రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేసి ఆపరేషన్ గరుడ పేరిట విచారణ జరుపుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ కేసు వివరాలు ఏమయ్యాయి అంటూ ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాదు విశాఖలో దశాబ్ది కాలం నుంచి భూ కబ్జాల మీద వస్తున్న ఆరోపణల్ని బొత్స ప్రస్తావించారు. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సిట్ దర్యాప్తులకు తెరతీశారు. అయితే రెండు ప్రభుత్వాల హయాంలలో కూడా వాటిని బయటపెట్టే సాహసం ఎవరూ చేయలేరు. ఇది పెద్ద రాజకీయ దుమారం రేపినప్పటికీ ఎన్నికల వేడిలో చల్లబడిపోయింది. తాజాగా బొత్స సత్యనారాయణ ఈ రెండు విషయాలపై విచారణ కోరుతున్నాను అని చెప్పటం వెనుక అసలు కథ ఏంటి అనే టాపిక్ విశాఖ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ముఖ్యంగా బొత్స, వైసీపీ నేతలు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న దసపల్ల భూములు, ఎన్సీసీ రేడియంట్ ల్యాండ్ అసైన్డ్ భూముల మీద దర్యాప్తు చేయమని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మరీ ముఖ్యంగా దసపల్ల భూములు మొత్తం ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ తిరగటం విశేషం. బొత్స సత్యనారాయణ వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. రెడ్ బుక్ కాదు, విశాఖలో సిట్ బుక్ ఓపెన్ చేయండి, భూ మాయగాళ్ల భాగవతం బయటికొస్తుంది అన్న బొత్స మాటలు ఇప్పుడు వైసీపీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. దీంతో కొంతమంది అసలు బొత్స తన హయాంలో విద్యాశాఖలో చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకోవటం కోసమే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటున్నారు అని ప్రత్యారోపణలు చేస్తుండటం విశేషం. ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు ఈ రాజకీయ చర్చపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న టాక్ ప్రజల్లో విస్తృతంగా నడుస్తోంది. ఓ పక్క డ్రగ్స్ కంటైనర్ విషయంలో బీజేపీ కీలక నేతలపై వైసీపీ ఆరోపణలు, మరోవైపు వైసీపీ నేతల భూ కుంభకోణాలపై ఆ పార్టీ నేతలే ఇస్తున్న లీకుల్ని కూటమి ఎలా పరిగణిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి విశాఖ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ తరహాలో రాజకీయ ప్రకంపనలు రేపుతుందా లేక టీకప్పులో తుఫానులా తేలిపోతుందా.